అంకె చేత ఆయన తత్వం విస్తరిస్తుంది కాబట్టి పూజ అయిపోతుంది. శివార్చన చేస్తే పార్వతీదేవికి అర్చన చెయ్యకుండా ఉండకూడదు. మరి ఎలా, ఎక్కడుంటుంది ఆవిడ పక్కన, ఏమైనా మూర్తిని పెట్టారా మీరు, అక్కర్లేదు. కుంకుమతో చెయ్యకూడదు కానీ పువ్వులు వేసేస్తూ 8 నామాలు చెప్తే పార్వతీదేవి పూజ అయిపోతుంది. ఎలా అయిపోతుంది అంటే శివలింగం యొక్క పీఠం అమ్మవారే అయి ఉంటుంది. శంకర భగవత్పాదులు చెప్తూ పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని వేదాంత డిండిమంలో శివలింగం గురించి చెప్తూ పీఠం అంబమయం సర్వం, ఆ పీఠం అమ్మవారి యొక్క స్వరూపం, ఆ కింద ఉండేటటువంటి పీఠం. కుంకుమతో అర్చన చెయ్యకూడదు కానీ పువ్వులు పెట్టుకుని అమ్మవారి నామాలు చెప్పక్కర్లేదు. 108 భవస్య దేవస్య పత్ని నమః, సర్వస్య దేవస్య పత్ని నమః, ఈశానస్య దేవస్య పత్ని నమః అని మళ్ళీ ఆ నామాలకే పత్ని నమః కలిపేస్తే అమ్మవారి పూజ పూర్తయిపోతుంది. అందుకే శివుడు 8 అంక మీద తత్వంగా ప్రకాశిస్తూ ఉంటాడు. జపం చేసి తీర్థం విడిచిపెట్టి పుచ్చుకుంటే చాలు, పరమోత్కృష్టమైన ఫలితం. శివాభిషేకం చేసిన తీర్థం ఎవరికి ఇవ్వకూడదు. నేను మీతో యథార్థమైన సత్యం చెప్తున్నాను. కొన్ని కొన్ని చోట్ల మాత్రం మినహాయింపు ఉంది. అవి ధూళి దర్శనం ఉన్న శివలింగాలు కొన్ని ఉన్నాయి. శ్రీశైలం ధూళి దర్శనం ఉన్న జ్యోతిర్లింగం. అక్కడ మీరు ఏదైనా ఊరు నుంచి వెళ్ళినప్పుడు మలమూత్ర విసర్జనం చేసినటువంటి బట్టలతో మట్టి కొట్టుకుపోయిన ఒంటితో స్నానం చేయకుండా వెళ్ళి శివలింగాన్ని కౌగిలించుకుంటే ఆయన సంతోషిస్తాడు. అది ధూళి దర్శనం. ఎందుచేత అంటే అక్కడ లోకాలకు తండ్రి అయి ఉంటాడు. ఇప్పుడు నా కొడుకున్నాడండి, ఎక్కడో లండన్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. నాన్నగారు ఆగస్టులో వస్తానండి అంటున్నాడు. నేను ఎప్పుడో మా ఇంట్లో స్నానం చేస్తున్నాను అనుకోండి, తెల్లవారుజామున అకస్మాత్తుగా నా కొడుకు కంఠం వినపడింది అనుకోండి, నేను నీళ్లు పోసుకుంటున్నవాడిని ఆ చప్పుడు ఆపి విన్నాననుకోండి, ఏమిటి కొడుకు కంఠంలా ఉందని, అమ్మా అమ్మా నాన్నగారు ఏరమ్మా, నాన్నగారు కల్లోకి వస్తున్నారమ్మా, నాన్నగారిని చూడాలని వచ్చానమ్మా, ఏరమ్మా నాన్నగారు అంటే నాన్నగారు స్నానం చేస్తున్నారు నాన్న, ఏమిట్రా ఎప్పుడు వచ్చావురా, రిజర్వేషన్ లేదు, ఏమీ లేదు, చడి చప్పుడు లేదు, ఏమిట్రా అలా మట్టి కొట్టుకుపోయి అలా ఉన్నావు, ముందు కసిన పాలు తాగు అంటోంది అనుకోండి వాళ్ళమ్మ, నేను గబగబా ఒళ్ళు తుడిచేసుకుని తువ్వాలు కట్టుకుని పైకి వచ్చి దూరం దూరం అంటానా, ఇన్నాళ్ళకు వచ్చిన కొడుకు చూడగానే ఎరా నాన్న అని రెండు చేతులు పట్టేసుకుంటానా పట్టుకోనా. లోకములకు తండ్రి అయిన పరమశివుడు మీరు ఎక్కడి నుంచో వచ్చారని చెప్పి దూరం దూరం అంటాడా, అనడు. అందుకే కొన్ని కొన్ని చోట్ల ధూళి దర్శన రూపంగా ఉంటాడు. మలమూత్రములు విసర్జించిన బట్టలు ప్రయాణంలో వచ్చిన వాటితో వెళ్ళి ముట్టుకుంటే పొంగిపోతాడు. మల్లికార్జున లింగం అటువంటి లింగం జ్యోతిర్లింగాలలో. అటువంటి చోట తీర్థం ఇస్తారు. మిగిలిన చోట శివాభిషేకం చేసిన తీర్థం ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఉండడమే ఎక్కువ ఫలితం. పైగా పైన లాల్చి ఉత్తరీయం ఉన్నవాడికి అసలు ఇవ్వకూడదు. ఉత్తరీయం తీసేసి మొలకి కట్టుకుంటేనే శివాభిషేక తీర్థం. అందున నేల మీద కూర్చుంటేనే బ్రాహ్మణుడు, ఆసనంలో కూర్చొని అసలు పుచ్చుకోకూడదు. కాబట్టి తీర్థం ఇచ్చే ముందు ఆయన పుచ్చుకోవడానికి యోగ్యంగా ఉన్నాడా లేడా చూసి ఇవ్వాలి. అంతేకాని ఆయన ఏమైనా అనుకుంటారేమో అని ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన అలా అనుకుంటే ఆయనది తప్పు, మీ తప్పు కాదు. అది ఆ తీసుకోవడానికి యోగ్యత ఎవరికి ఉంటుంది అంటే ఒక్క శాంభవ దీక్షా తత్పరులైన వారు ఎవరున్నారో వారు ఒక్కరు మాత్రమే నిత్యాభిషేకం చేసి తీర్థం పుచ్చుకుంటారు. శివాలయంలో అర్చకులు అథవా పుచ్చుకుంటారు తప్ప మిగిలిన చోట్ల శివాలయంలో అభిషేక తీర్థం ఇవ్వరు. ఎందుకని అంటే పుచ్చుకోవడానికి మనకి శక్తి సరిపోదు. నారుద్రో రుద్రమర్చయేత్, మహన్యాసము చేత రుద్రాంశ అన్వయం అయితే తప్ప ఆయనని పూజించడం పుచ్చుకోవడం సాధ్యం కాదు. కానీ అభిషేకం చూస్తే చాలు, జపం చేస్తే చాలు, ఆ తీర్థం పుచ్చుకుంటే చాలు. మీకేమీ చేత కాకపోతే శివ 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 అంటే చాలు. లోకంలో ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం ఏమిటంటే పైకి పరమ అమంగళంగా ఎవరు కనపడతాడో వాడే సమస్త అమంగళములను తీసేస్తాడు. మీరు లోకంలో చూడండి, చక్క ప్యాంట్ వేసుకుని టై కట్టుకుని బూట్లు వేసుకుని ఎయిర్ కండిషన్డ్ రూమ్లో కూర్చుని అధికారం చలాయించేటటువంటి అధికారి మీకు ఆఫీసులో మరుగుదొడ్డి కడగడవు. మరుగుదొడ్డి కడగాలి అంటే ఎవరు కడుగుతాడు అంటే మరుగుదొడ్డి కడగడానికి యోగ్యమైనటువంటి బట్టలు వేసుకున్నవాడే మరుగుదొడ్డి కడుగుతాడు. ఆయనేం తక్కువని మీరు అనుకోకూడదు. పరమశివుడు ఒక్కడే అమంగళకరమైనటువంటి వస్తువులను ధరించినట్లు కనపడతాడు. ఎందుకు కనపడతాడో తెలుసా? దాని చేత అమంగళాలన్నీ తీసేస్తాడు. అది విచిత్రం. అందుకే అసలు లోకంలో ఏదైనా చూడకూడంది చూస్తే శివశివ 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 అంటాం.
కానీ అసలు శివుణ్ణి చూస్తే, అసలు శివుని యొక్క యథార్థ రూపం చూశారనుకోండి, పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా మయము భస్మధారణము యద్రి నివాసము మీరు విల్లుగా అనుభుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడి దల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నని. ఆయన మెళ్ళో పెద్ద పుర్రెలమాల వేసుకుంటాడు. ఎవడైనా ఓ పుర్రెలమాల వేసుకుని అక్కడ కూర్చున్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం పెడతారా? మరి ఆయన పుర్రెలమాల వేసుకుంటాడు. ఆయన కర్మ ఆయనకి నిజంగా లేకపోతే శివుడికి నేను ఇచ్చేస్తాను ఆ మెళ్ళో రుద్రాక్షమాల. ఏమి ఎందుకు ఆయన అలా పుర్రెలమాల వేసుకోవడం? చేతకాక పుర్రెలమాల వేసుకున్నవాడు కాడు. ఆయన తత్వం చెప్తూ శంకరులు చెప్పారు, బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమశివాయ అని. ఈ బ్రహ్మాండములన్నీ చిట్ట చివర ఎవరిలోకి వెళ్ళిపోతాయంటే పరమశివునిలోకి వెళ్ళిపోతాయి. మహాతాండవం చేసి ప్రళయకాలమునందు తనలోకి తీసుకుంటాడు. ఎవరిలోకి వెళ్ళిపోయాయో వాడిలోంచే బయటికి రావాలి. మళ్ళీ నేను తిన్న అన్నం నేనే కక్కాలి, మా ఆవిడ ఎలా కక్కుతుంది? నేను లయం చేసుకుంటే నేనే మళ్ళీ విడిచిపెట్టాలి. మళ్ళీ బ్రహ్మాండములను సృష్టి చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని సృష్టించి విభూతినిచ్చి ఒరే వేదములను ఆధారం చేసుకుని మళ్ళీ బ్రహ్మాండములను సృజించమంటాడు ఆయన. అప్పుడు బ్రహ్మగారు లోకములను సృజిస్తాడు. సృజించినటువంటి బ్రహ్మగారు కూడా కాలమునందు పడిపోతాడు. పడిపోతే ఆయన పుర్రెలు పడిపోతాయి నేల మీద. పడిపోతే అరే పాపం, మొట్టమొదట వచ్చినవాడు, నేను చెప్పినట్టు సృష్టి చేసినవాడు, ఈయన పుర్రె కూడా ఇలా కింద పడిపోవడమే, పోన్లేరా దీనికి ఒక గౌరవం ఇద్దామను, తడప తీసుకుని అందులో పెట్టుకుని ఆ పుర్రె మెళ్ళో వేసుకున్నాడు. ఇలా ఎన్ని పుర్రెలు వేసుకున్నాడు అంటే లెక్క పెట్టడానికి వీలు లేనంత పెద్ద పుర్రెల మాల వేసుకుంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, శివుడు అలాగే ఉన్నాడు, ఆయన శాశ్వతుడు అని గుర్తు. ఆయన కాలమునకు లొంగేవాడు కాదు, ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేవాడు కాడు. అన్నీ ఆయనలోకి వెళ్ళిపోతాయి తప్ప ఆయన ఎందులోకి వెళ్ళిపోడు. అంతటి శాశ్వతుడని చెప్పడానికి అందుకే శివకవచం గురించి చెప్తే ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంక శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరాతంకాయ నిష్కళంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాంత పరమ ప్రశాంతాయ పరమ తేజో విభూత్యాయ జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ ధర మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ అని పిలుస్తారు అందులో. అలా పిలవడానికి కారణం ఏంటంటే ఘోర అఘోర రూపములు రెండు ఆయన ఎందే అన్వయమవుతాయి. అందుచేత పుర్రెలమాల వేసుకుంటాడు తప్ప చేత కానివాడై పుర్రెలమాల వేసుకున్నవాడు కాదు. సమస్తం ఏమైపోవాలి? బూదిగా మారిపోవాలి. అన్ని బూది అయిపోతే మళ్ళీ సృష్టి ఎందులోంచి రావాలి? బూదిలోంచే రావాలి. ఈ సృష్టి యొక్క జీవకణాలని దాచడానికి కంప్యూటర్లో చిప్స్ ఎలా ఉంటాయో అలా సృష్టి కణాలన్నింటినీ తన శరీరానికే అలదుకుంటాడు. అందుకే విభూతిని ఒంటికి రాసుకుంటాడు అనడానికి కారణం అది. ఏది శాశ్వతమైనదో అది విభూతి. చిట్ట చివరికి అన్నీ ఏమైపోతాయంటే బూదిగా మారిపోతాయి. అది భస్మ. స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం అని ఒక ఖండం, అందులో భస్మ వైభవం చెప్తారు. దానికి భస్మ అని పిలుస్తారు. భస్మ అని ఎందుకు పిలుస్తారు అంటే భా అంటే కాంతి భగవంతుడు, స్మ అంటే స్మరణ గుర్తుకు రావడం. ఈ మనుష్య ఉపాధిలో ఉన్నవాడికి భగవంతుడు జ్ఞాపకం వస్తూ ఉండాలి. ఆయనని మరిచిపోతే ఇక ఈ ఉపాధికి అర్థం లేదు. ఈ ఉపాధిలో నేను ఉన్నంతకాలం భగవంతుడు నా స్మరణలో ఉండి నేను అభ్యున్నతిని పొందాలని కోరుకోవడానికి మహానుభావుడైన పరమశివుడు నా స్మృతి యందు నిలబడుగాక అని కోరుకుని ఆ భస్మ పెట్టుకుంటారు. ఆ భస్మని పెట్టుకుంటే భగవంతుడు స్మరణలోకి వస్తాడు. భగవంతుడి స్మరణలోకి వచ్చి కదలికలన్నీ ధార్మికంగా ఉండాలని కోరుకోవడం. శక్తిని ఆజ్ఞాచక్రం మీద బొట్టుగా ఉంచుకుంటారు. బొట్టు ఆజ్ఞాచక్రం మీద పెట్టుకున్నాడు అంటే ఆజ్ఞాచక్రం మీద మనసు ఉంటుంది. అందుకే ఏదైనా జ్ఞాపకం రాలేదనుకోండి కళ్ళు మూసుకుని ఉండని చెప్తాను అని ఇక్కడ దృష్టి కేంద్రీకరిస్తాడు. మనోచక్రం ఇక్కడ ఉంటుంది. దాని మీద అమ్మవారి రూపమైన కుంకుమ పెట్టుకుంటే
శక్తి కదలికలు కాబట్టి కదలికలన్నీ కూడా ధార్మికంగా కదులుతాయి. ధర్మాన్ని పట్టుకుని కదిలితే చివరికి శివుడిలోకి ప్రవేశిస్తాడు, తాను శివుడవుతాడు. అందుకని విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకోవడానికి కారణం అది. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటారు శివభక్తుడని. మీకు రహస్యం చెప్తా, శంకరాచార్యుల వారంత విష్ణు భక్తుడు ఈ లోకంలో ఇంకొకడు లేడు. అసలు శంకరాచార్యుల వారు ప్రారంభంలో చేసిన స్తోత్రం లక్ష్మీదేవి పరంగా కనకధారా స్తోత్రం. శంకరాచార్యుల వారు దక్షిణ దేశంలో కూర్చునుండగా ఆయన సరస్వతీదేవి వచ్చి ఆయన్ని ప్రార్థించింది, విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం నువ్వే ఇవ్వగలవు, నువ్వే సాధికారికమైన వ్యాఖ్య చెయ్యి అని. శిష్యుల్ని ముగ్గురిని పిలిచి లోపలికెళ్ళి గ్రంథాలయంలోంచి మూడు పుస్తకాలు తెండి, నాకేది నచ్చితే దానికి భాష్యం చేస్తానన్నారు. ముగ్గురు తెచ్చిన పుస్తకాలు విష్ణు సహస్రనామ స్తోత్రాలే అయ్యాయి. అప్పుడు సరస్వతీదేవి కనపడి అడిగింది, శంకరా నువ్వు చేయవయ్యా విష్ణు సహస్రానికి భాష్యమని. శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అప్పుడు చేశారు విష్ణు సహస్రానికి భాష్యం. ప్రతిరోజు చదువుకోవలసిన స్తోత్రము అని మనకి అందించినటువంటి స్తోత్రం విష్ణుపరంగా ఇచ్చారు శంకరాచార్యుల వారు. అందుకే ఇప్పటికీ కూడా మనం చదివేటటువంటిది ఆ అవినయమ పనయ విష్ణోహో అని చెప్పి మనం చదివేటటువంటి షట్పదీ స్తోత్రం, అది విష్ణుపరంగా ఉంటుంది. గోవిందా గోవిందా అని మనం భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణ గోవిందా గోవిందా అంటుంటాం. ఆ గోవిందనామాన్ని ప్రచారం చేసింది శంకరాచార్యుల వారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే.